ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన నియమాలు ఉదయం లేవగానే నీరు త్రాగాలి లేవగానే కాళ్ళు నేలకి తగలకుండా భూమిని తాకి నమస్కరించాలి ఇలా చేయడం వల్ల శరీరంలోని విషశక్తి భూమిని ఆకర్షించి స్వచ్ఛమైన శక్తి మనలోకి వస్తుంది కొంతసేపు ధ్యానం తప్పకుండా చేయాలి ఇలా చేయడం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన ప్రాణశక్తిని ఇచ్చి సమతుల్య చేస్తుంది శరీరానికి హాని కలిగించే విషతరంగాలు బయటికి వెళ్తాయి పెరుగుతో ఏ ఆహారాన్ని భుజించరాదు భోజనం తర్వాత స్నానం చేయకూడదు స్నానం చేసే సమయంలో పైనుంచి రుద్దుకుంటూ స్నానం చేయరాదు ఇలా చేస్తే కామం వృద్ధి చెందుతుంది అడ్డదిడ్డంగా రుద్దుతూ స్నానం చేయాలి పగటిపూట భార్యతో కలవరాదు అలాగే వెలుతురులేని ప్రదేశంలో చదవరాదు అలాగే లేవగానే కూడా చదవరాదు సాయం సమయంలో సూర్యుని కిరణాలతో స్నానం చేయాలి అనగా కొద్దిసేపు నిలవాలి దానివల్ల అనేక చర్మ వ్యాధులు రాకుండా శరీరము వజ్రంలా తయారవుతుంది ఈ సమయంలో సూర్యకిరణాలో డి విటమిన్ ఉంటుంది రోజు మొత్తం మీద ఒక్కసారి వేడి ద్రవాన్ని తాగాలి టీ కాఫీలు భోజనాన్ని కూర్చునే భుజించండి దీనివల్ల శరీరానికి ఎంత ఆహారం కావాలో అంతే తీసుకుని ఆపై ఇకచాలు అనే సంకేతం పంపుతుంది తద్వారా అతి ఆహారం తీసుకుని అనారోగ్యం పాలు కాకుండా ఉండగలము భోజనం చేసిన వెంటనే నిద్రపోవద్దు అలా నిద్రపోతే మీతో పాటు ఆహారాన్ని చేసి రక్తంగా మార్చాల్సిన అవయవాలు నిద్రిస్తాయి దానితో అజీర్ణము మలబద్ధకము వస్తాయి రాత్రిపూట పడకగదిలో కిటికీలు తలుపులు తెరిచి నిద్రించకండి తలుపులు తెరిచి నిద్రిస్తే చోరుల వల్ల కిటికీలు తెరిచి నిద్రిస్తే చలికాలంలో రోగాలు వచ్చే అవకాశం ఉంది మీరు కాని పిల్లలు కాని ఛాతిపై చేతులు వేసుకుని నిద్రపోకండి ఇలా నిద్రించడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర భారం పడుతుంది కొందరు కూర్చున్నప్పుడు చేతులపై తలనుంచి విశ్రమిస్తారు అలా చేయడం వల్ల మెదడుకి రక్తం సరిగా సరఫరా అవ్వదు మెదడు సమస్యలు చాలా వస్తాయి తిరిగి తిరిగి వచ్చి లేదా చెమటలు కారుతున్నప్పుడు స్నానం చేయరాదు చెమట వస్తుందంటే శరీరంలో వేడి పెరిగినట్టు అలాంటప్పుడు స్నానం చేస్తే శరీరంలో వేడి పడిపోతుంది దానితో చెమట రావడం ఆగిపోతుంది చెమట అనేది చెడు ఆ చెడును బయటికి రాకుండా స్నానం ఆ సమయంలో చేయరాదు రాత్రిపూట చంద్రుని నక్షత్రాలను కొద్దిసేపు చూడండి దీని ద్వారా కనులకు దృష్టిశక్తి పెరుగుతుంది మనసుకు ప్రశాంతత కలుగుతుంది నది సముద్ర స్నానం చేసేవారు స్నానం అయ్యాక వెంటనే తొలుతగా వీపు తుడుచుకోవాలి శరీరంలో అన్ని భాగాల కంటే వెన్నెముక ఎక్కువ చల్లదనం అవుతుంది అలా చల్లదనం అవడం ఆరోగ్యం కాదు స్త్రీలు పాలు పొంగకుండా జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల ధన నష్టం అంతేకాదు పాలు మంట మీద పడడం ద్వారా వచ్చే గాలి మంచిది కాదు పాలు పొంగించడం వేరు మంట ఆరిపోయేదాకా పాలు పొంగడం వేరు భర్తకు పిల్లలకు బంధువులకు అతిథులకు స్త్రీ గాజులు వేసుకోకుండా వడ్డించరాదు గాజులన్న చేతితో వడ్డిస్తున్నప్పుడు ఆ గాజులు తాకిడికి వచ్చే చిరు శబ్దాలు కనిపించని క్రిములను దూరంగా నెట్టివేస్తాయి అరటిపండును తినగానే మజ్జిగ త్రాగరాదు చేపలను ఆహారంగా తీసుకుంటున్నప్పుడు పాలు పాల పదార్థములను విడిచి భుజించాలి పాలతో అరటిపండును వేరుశనక్కాయలు బెల్లముతోనూ తీసుకోవాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి